భౌతిక పద్ధతులు దానిలో చూస్తే ఈ పద్ధతులు ముఖ్యంగా నిల్వ చేసినటువంటి ధాన్యానికి అండర్లైన్ నిల్వ చేసిన ధాన్యానికి ఆశించే పురుగులను అరిగట్టడానికి ఉపయోగపడుతుంది అదొక బిట్ అన్నమాట ఈ పద్ధతులు ముఖ్యంగా నిల్వ చేసిన ధాన్యాన్ని ఆశించే పురుగులు అదొక బిట్ సో బిట్ ఎలా వస్తుందంటే నిల్వ చేసిన ధాన్యానికి ఆశించే పురుగులను అరికట్టడానికి సరైనటువంటి సస్యరక్షణ సమగ్ర సస్యరక్షణ పద్ధతి ఏదంటే భౌతిక పద్ధతులు భౌతిక పద్ధతులు అదొక బిట్ అన్నమాట అలాగే తర్వాత డ్రై డై అనే సిలికా జెల్ అనే దాన్ని ఉపయోగించి ధాన్యంలో కలిపినట్లయితే ధాన్యాన్ని ఆశించిన పురుగులన్నింటినీ కూడా అరికట్టవచ్చు అదొక బిట్ అన్నమాట డ్రై డై అది రెండు డ్రై డ్రై కాదు డ్రై అండ్ డై అదొక సిలికా జెల్ ఈ సిలికా జెల్ని ఉపయోగించి ధాన్యాన్ని ధాన్యంలోనే కలిపేస్తారు దీన్ని అలా కలపడం ద్వారా ఆ పురుగులన్నింటినీ కూడా అరికట్టవచ్చు సో ఇవన్నీ భౌతికమైనటువంటి పద్ధతులు అని అంటాం అన్నమాట యాంత్రిక పద్ధతులు అయితే కొన్ని రకాల చిన్న పరికరాలు చేతి పనిముట్లు ఉపయోగించి కంట్రోల్ చేసే పద్ధతులన్నీ కూడా యాంత్రిక పద్ధతులు అలాగే కొన్ని రకాలైనటువంటి సేద్యానికి సంబంధించినటువంటి జాగ్రత్తలన్నీ తీసుకోవడమేమో సేద్య పద్ధతులు అన్నమాట సో సేద్య పద్ధతులు యాంత్రిక పద్ధతులు మూడో రకం ఏంటంటే భౌతికమైనటువంటి పద్ధతులు సో కొన్ని రకాలైనటువంటి పదార్థాలని లేకపోతే కొన్ని రకాలైనటువంటి ఏవైనా జెల్స్ ఇలాంటివన్నీ కూడా ఉపయోగించి నిల్వ చేసినటువంటి ధాన్యంలో ఆశించే కీటకాలని ఇంట్లో ముఖ్య ఉద్దేశం అన్నమాట జనరల్గా దీనికోసం వేపని కలుపుతుంటారు ఈ ధాన్యాన్ని నిల్వ చేసినప్పుడు సో అవి డెవలప్ అయినట్టు ఉంటాయంటే దానికి కొన్ని పదార్థాలు కలుపుతుంటారు అలాంటి వాటిలో ఒకటేమో ఇది ఒక బిట్ అన్నమాట సో దాన్ని ఏం చేస్తారంటే ధాన్యంలో మొత్తంలో కలిపేస్తారు అలా కలపడం ద్వారా ఏం జరుగుతుందంటే దాని లోపల ఉండేటువంటి కీటకాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా చనిపోతాయి అన్నమాట ఏదైతే ఉందో ఆ జెల్ ఆ కీటకాల తాలూకు శరీరానికి స్పర్శ ప్రభావానికి గురై గండాలు చనిపోతాయి అన్నమాట సో అటువంటిప్పుడు ఏంటంటే కీటకాల శరీరంలో ఉండేటటువంటి బయటికి తీసేయడం దాని ద్వారా కీటకాన్ని చంపుతూ ఉంటాయి భౌతికమైన అదే మన రసాయనాలు ఇలాంటివన్నీ ఉపయోగించి మనం చేసామనుకోండి జనరల్గా ఏం జరుగుతుందంటే కీటకాల శరీరంలో తింటే నాడీ వ్యవస్థ కానీ లెబ్బ వ్యవస్థ కానీ వ్యవస్థలన్నీ కూడా దెబ్బతినేస్తాయి స్ట్రైట్గా అలా కాకుండా ఇప్పుడు భౌతికంలో ఏం చేస్తామంటే కీటకం యొక్క శరీరంలో ఉండేటటువంటి తీసేయడం మన శరీరంలో ఉండేటువంటి బ్లడ్ సో మనం చనిపోతాము అలాగే దాని శరీరంలో ఉండేటువంటి డ్యామ్ మొత్తం బయటికి తీసేయడం అన్నమాట ఈ పదార్థాలు ఏవైతే ఉన్నాయో వీటిని మనం వాటి ఏవైతే మనం అనుకుంటున్నాము ఈ డ్రై డైగాలు ఇవన్నీ చేసినటువంటి దాంట్లో ఉండే శరీరానికి ఇవి తగిలి కీటకాల శరీరంలో ఉండేటటువంటి తేమంత సో రసాయన సేఫ్గా చనిపోయేటువంటి పద్ధతులు భౌతికమైనటువంటి పద్ధతుల్లోకి మనకు వస్తాయి అంటే నిల్వ చేసినవి అలాగే ఏంటంటే సిలికా జెల్ వాడతారు ఈ పొడి ఏం చేసిన వల్ల పురుగు ఎక్కువలో కోల్పోతుంది శరీరంలో ఉండే కోల్పోతుంది ఆశిస్తాయి ఈ పదార్థాన్ని అమెరికాలో ఉపయోగిస్తున్నారు అమెరికా కూడా బిట్స్ అన్ని అండర్లైన్ చేయాలి ఏ మాట అయితే చెప్తున్నావో ఆ మాట అండర్లైన్ చేసుకోవాలి క్లే అది ఒక ఇంపార్టెంట్ బిట్ అది చేయాలి ఊరికి అసలు చెప్తున్నాను నేను చెప్పాను అదొకటి అండర్లైన్ చేయాలి అలాగే అమెరికా ఇంపార్టెంట్ బిట్ అని పదార్థాన్ని ఉపయోగించి పురుగులను ఇట్టది యాక్టివేటెడ్ దాని ఉష్ణోగ్రత తర్వాత 3 గంటలు సో టెంపరేచర్ పెంచడం దాని ద్వారా కూడా వచ్చినటువంటి ధాన్యాన్ని 55 డిగ్రీల సెంటీగ్రేడ్ కూడా ఉపయోగించి టెక్నాలజీ ఎక్కువగా ఉపయోగించేటట్టు ఎక్స్రేస్ పంపిస్తారు ఇలా ఉన్నప్పుడు ధాన్యం మీదకి నీటిని పంపించడం ద్వారా పంపుతూ ఉంటారు అన్నమాట సో ఆ పద్ధతుల ద్వారా ఎక్స్రేస్ ఒకటి అలాగే నీటిని కూడా చాలా పద్ధతులు ఏమంటారంటే ఎటువంటి పద్ధతులు అనమాట సేద్య పద్ధతులు ఇవన్నీ ఏంటంటే ఫీల్డ్ కలిసేటువంటి పద్ధతులు అన్నమాట సేద్య పద్ధతులు యాంత్రిక పద్ధతులు అనేవి ఫీల్డ్ లెవెల్లో మనం తీసుకునేటువంటి జాగ్రత్తలు నిల్వ చేసిన ధాన్యానికి తీసుకునే జాగ్రత్తలు ఏంటంటే భౌతికమైనటువంటి పద్ధతులు అన్నమాట సో దీంట్లో మనం చూస్తే నిల్వ చేసిన ధాన్యం రెండవది ఏంటంటే డ్రై డై అనే సిలికా జెల్ మూడోది ఏంటంటే అమెరికాలో ఉపయోగిస్తున్నారు నాలుగో బిట్ ఏంటంటే యాక్టివేటెడ్ క్లే అలాగే ఐదో బిట్ ఏంటంటే 55 డిగ్రీల సెంటీగ్రేడ్ అలాగే ఆరో బిట్ ఏంటంటే ఎక్స్రేస్ గామా రేస్ ఇందులో అన్ని బిట్లు ఉన్నాయన్నమాట సో ఇది క్వశ్చన్గా కంటే ఎక్కువ దీని నుంచి బిట్లు రావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి దీంట్లో తర్వాత చూస్తే జీవశాస్త్ర ప్రక్రియలు తర్వాత పద్ధతి ఏంటంటే జీవశాస్త్ర ప్రక్రియలు తర్వాత పద్ధతిని ఏమంటున్నామంటే జీవశాస్త్ర ప్రక్రియలు